హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా G5లో రిలీజ్ అయిన ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయిన రెక్కీ వెబ్ సిరీస్ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. సిరీస్ స్టార్ట్ అవగానే తెల్లవారుజామున పాలు పోయడానికి వెళ్తున్న పాల వ్యాపారి రోడ్డు పక్కన ఏదో తగలబడుతూ ఉండటం చూసి దగ్గరికి వెళ్ళి చూడగా అది మనిషి శవమని గుర్తుపట్టి భయపడి అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు చెప్తాడు. దాంతో అక్కడికి వచ్చిన ఎస్ఐ లెనిన్ ఆ శవాన్ని పరిశీలించి దాన్ని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి పంపుతాడు. అయితే అప్పుడే లెనిన్కి అది ఒక పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి శవమని, అలాగే అతన్ని ఎవరో గొంతులో పదునైన వస్తుతో పొడిచి కాల్చి తగలబెట్టారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో ఎస్పీ సత్యనారాయణ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి లెనిన్తో చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో ఇదే విధంగా ఏవైనా మర్డర్ జరిగాయేమో కనుక్కోమని చెప్పి ఆ కేసును లెనిన్కి అప్పజెప్తాడు. అయితే లెనిన్ తన జాబ్లో జాయిన్ అయ్యాక టేకప్ చేస్తున్న ఫస్ట్ కేసు అవ్వడం వల్ల ఎలాగైనా ఈ కేసును త్వరగా సాల్వ్ చేయాలి అని ఆ కేసును సీరియస్గా తీసుకుంటాడు. సీన్ కట్ చేస్తే పరదేశి అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే పరదేశి ఒక వ్యక్తికి స్కెచ్ వేసి పక్క ప్లాన్ ప్రకారం చంపడంలో ఫేమస్. కానీ ప్రస్తుతం పరదేశి అవన్నీ మానేసి చేపలు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. అప్పుడే పరదేశి దగ్గరికి కుల్లయ్యప్ప అనే వ్యక్తి వచ్చి స్కెచ్ వేసి ఒక వ్యక్తిని చంపాలి అని దానికోసం ఎంత డబ్బైనా ఇస్తాను అని అంటాడు. అది విన్న పరదేశి బాగా ఆలోచించి ఇదే తన చేయబోయే చివరి స్కెచ్ అనుకుని ఆ వ్యక్తిని మర్డర్ చేయాలి అంటే నాకు ముగ్గురు వ్యక్తులు కావాలి అంటాడు. అందులో ఒకడు కత్తిదూయడానికి, పొగబాంబు విసిరేవాడు మరొకడు, అలాగే జీపు నడిపేవాడు మూడోవాడై ఉండాలి అని చెప్తాడు. కానీ ప్రస్తుతానికి నా దగ్గర ముగ్గురు లేరు అని చెప్పగా దానికి కుల్లాయప్ప ఒకరితో మరొకరికి సంబంధం లేని ఆ మూడు పనులకి తగిన ముగ్గురిని తీసుకొచ్చి పరదేశికి పరిచయం చేస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా కుల్లాయప్ప ఆ నలుగురితో అసలు మీరు చంపాల్సింది ఎవరినంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన వరదరాజుల్ని అని చెప్తాడు. దాంతో ఆ నలుగురు కలిసి తాడిపత్రికి బయలుదేరతారు. మరోవైపు లెనిన్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అలాంటి విధంగా ఏవైనా మర్డర్ జరిగాయేమో అని తెలుసుకోవడానికి పక్క ఊరికి ఒక కానిస్టేబుల్ని తీసుకుని జీప్లో బయలుదేరతాడు. అప్పుడే అనుకోకుండా వాళ్ళు వెళ్తున్న జీప్కు యాక్సిడెంట్ అవడంతో లెనిన్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అయితే లెనిన్ చేతికి బాగా గాయమై ఉంటుంది. అందుకే డాక్టర్స్ లెనిన్తో 2 వారాలు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తారు. అయితే ఈ విషయం తెలిసిన ఎస్పీ అక్కడికి వచ్చి లెనిన్తో 1 నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోమని, అలాగే నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే పరదేశి ఆ ముగ్గురు వ్యక్తులను తీసుకుని తాడిపత్రికి వచ్చి ఒక లాడ్జీలో దిగుతాడు. అలాగే ఆ రోజు నుండే వరదరాజు ప్రతిరోజు చేసే పనులు, రోజు ఏ టైంకి ఎక్కడికి వెళ్తాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు అని వరదరాజుకు సంబంధించిన ప్రతి విషయాన్ని వరదరాజుని సీక్రెట్గా ఫాలో అవుతూ ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు ఎస్ఐ లేని తనని 1 మంత్ రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా హాస్పిటల్ నుండి తన భార్యకు కూడా చెప్పకుండా పక్క ఊరికి వెళ్ళి అన్అఫీషియల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. వరదరాజుని ఫాలో అవుతున్న పరదేశి అండ్ టీమ్కి వరదరాజుకి సంబంధించిన ఒక సీక్రెట్ విషయం తెలుస్తుంది. అదేంటంటే వరదరాజు తన ఆఫీస్లోనే పనిచేసే ఈవో అయిన వెంకటేష్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని అప్పుడప్పుడు వెంకటేష్ని కావాలనే పని మీద పక్క ఊరికి పంపిస్తూ వరదరాజు వెంకటేష్ భార్య ప్రియాతో గడుపుతూ ఉంటాడు అని. ఇక్కడే తెలిసే మరొక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే వరదరాజుకి ప్రియాకి సంబంధం ఉంది అని వరదరాజు ఇంట్లో తన భార్యకి, కొడుకు చలపతికి కూడా తెలుసు. కానీ ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుంది అని తనని ఆ విషయం గురించి అడగరు. వరదరాజు అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న పరదేశి అనే టీంలోని ముగ్గురు పరదేశితో ఆ వరదరాజుని ఆ ప్రియా ఇంట్లో ఉండగానే చంపేద్దామని అప్పుడు మన మీద ఎవరికి అనుమానం రాదు అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన కుల్లాయప్ప కూడా అదే మంచి టైం, అప్పుడే చంపమని పరదేశితో చెప్పగా దానికి పరదేశి వాళ్ళతో మీరు కేవలం వరదరాజును మాత్రమే చూస్తున్నారు, కానీ నేను వరదరాజు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ తన చుట్టూ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండే వరదరాజును కాపాడే మనుషులను కూడా చూశాను, ఆ ప్రియా ఇంటి చుట్టూ కూడా వరదరాజు మనుషులు ఉన్నారు, అక్కడ చంపడం కుదరదు అని చెప్తాడు. అదంతా విన్న కుల్లాయప్ప మరో 2 రోజుల్లో జెండా పండగ ఉందని, అదే వరదరాజును చంపడానికి కరెక్ట్ ప్లేస్ అని చెప్తాడు. దానికి పరదేశి కూడా జెండా ఎగరేసే దగ్గర మంది ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ వరదరాజు మనుషులు ఉండరు అని అక్కడే వరదరాజుని చంపడానికి స్పాట్ ఫిక్స్ చేస్తారు. మరోపక్క ఎస్ఐ లెనిన్ పోలీస్ స్టేషన్లో ఉన్న మర్డర్స్కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెక్ చేస్తూ అదే విధంగా ఏవైనా మర్డర్ కేసులు ఉన్నాయా అని ఫైల్స్ చూస్తూ ఉంటాడు. అప్పుడే లెనిన్ అదే ఊర్లోని స్కూల్ గ్రౌండ్లో సేమ్ అలాగే ప్రదునైన వెపన్తో గొంతులో పొడచడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు అని తెలుస్తుంది. అయితే నిజానికి ఆ మర్డర్ చేసింది కూడా ప్రస్తుతం పరదేశి టీంలో ఉన్న వ్యక్తి అని చూపిస్తారు. దాంతో లెనిన్ ఆ వ్యక్తి ఎవరో అని డీటెయిల్స్ సేకరించడం మొదలు పెడతాడు. సీన్ కట్ చేస్తే పరదేశి టీంలో ఉన్న ముగ్గురు తమను తాము ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. అందులో ఒకటి పేరు భాష, తను డ్రైవింగ్ చేస్తాడు. మరొకడు సుబ్బడు, పొగబాంబులు విసురుతాడు. మిగిలిన వాడు సీను, తన గొంతులు కోసి చంపడానికి. అలా ముగ్గురు రేపే జెండా పండగ అని ఎలా వరదరాజుని చంపబోతున్నామని మాట్లాడుకుంటూ ఉంటారు.
మరోపక్క పరదేశి మాత్రం జెండా పండగ ముందు రోజు రాత్రి జెండా ఎగరవేసే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి వరదరాజును చంపడానికి అవసరమైన కత్తి అలాగే బాంబులు ఎవరూ కనిపెట్టకుండా భద్రంగా దాచిపెట్టి వస్తాడు. అలాగే పరదేశి మిగిలిన ముగ్గురు దగ్గరికి వచ్చి మీరేం కంగారు పడకండి, రేపు వరదరాజును చంపడానికి అవసరమైన అన్ని రెడీ చేసేసి వచ్చాను అని చెప్తాడు. అలాగే భాషతో నువ్వు మాత్రం మేము లోపల వరదరాజును చంపేలోపు బయట నువ్వు కార్ని ఆన్లో పెట్టుకుని రెడీగా ఉండు అని చెప్తాడు. అలా ప్లాన్ ప్రకారం పరదేశి అండ్ టీమ్ నెక్స్ట్ డే జెండా ఎగరవేసే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి బయలుదేరతారు. మరోవైపు అలా కాసేపటికే ఎక్స్ చైర్మన్ అయిన రంగనాయకుల్ని తీసుకుని వరదరాజులు అక్కడికి చేరుకుంటాడు. అలా అప్పటికే వచ్చిన పరదేశి అండ్ టీమ్ అన్ని రెడీ చేసుకుని జెండా ఎగరవేయగానే వరదరాజును చంపాలని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, అలా వరదరాజు జెండా ఎగరవేసే టైంకి పరదేశి మిగతా ముగ్గురికి ఈ ప్లాన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు సైగ చేస్తాడు. దాంతో మిగతా ముగ్గురు షాక్ అవుతారు. జెండా ఎగరవేసిన వరదరాజులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే కుల్లాయప్ప పరదేశిని కలిసి వరదరాజు చచ్చిపోయాడు అనుకునే టైంకి నువ్వెందుకు ప్లాన్ క్యాన్సిల్ చేశావని అడగ్గా అది విన్న పరదేశి ప్లాన్ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడానికి కారణం అక్కడ జరుగుతున్నదంతా తప్పుగా జరుగుతున్నట్టు నాకు అనిపించింది, అక్కడ బాంబులు పేలే సమయానికి ఎవరో వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది, ఈ ప్లాన్ గురించి నీకు మాత్రమేగా తెలుసు, అలాంటప్పుడు ఎవరు వెనక్కి వెళ్లారు, అసలు వరదరాజును చంపమని మాకు ఈ డీల్ ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి వచ్చిన వరదరాజులు కొడుకు చలపతి వాళ్ళతో మా నాన్నని చంపమని మీకు డీల్ ఇచ్చింది నేనే అని చెప్తాడు. అలాగే మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వరదరాజుని చంపి మీరు మాట్లాడుకున్న డబ్బు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తాడు. అదంతా విన్న పరదేశి అండ్ మిగతా ముగ్గురు షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్లో అదే రాజు రాత్రి వరదరాజులు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వెళ్తుండగా అప్పుడే ఫుల్గా వర్షం పడుతూ ఉండడంతో పరదేశి అక్కడ భూమిలో దాచిన కత్తి బాంబులు వరదరాజు చూసి షాక్ అయ్యి నన్ను చంపడానికి ఎవరో స్కెచ్ వేశారు అని తెలుసుకుంటాడు. మరోపక్క సీను గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి లెనిన్ జైల్లో ఉన్న ఒక ఖైదీని కలిసి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే వరదరాజులు తననే చంపడానికి స్కెచ్ వేశారు అంటే అది ఖచ్చితంగా ఎక్స్ చైర్మన్ అయిన రంగనాయకులు చేపించి ఉంటాడు అనుకుని తన దగ్గరికి వెళ్ళి గొడవ పడగా దానికి రంగనాయకులు అక్కడ నేను చంపడానికి నేనే స్కెచ్ వేయించి ఉంటే నీతో పాటు అక్కడికి నేను ఎందుకు వస్తా, ఇది నా పని కాదు అని చెప్తాడు. అప్పుడే వరదరాజులు బాగా ఆలోచించి తన మనుషులతో అయితే ఈ స్కెచ్ పక్కాగా ఎవరో పక్క ఊరి వాళ్ళదే అయి ఉండాలి అని ఊర్లోకి కొత్తగా ఎవరైనా వచ్చారేమో కనుక్కోమని చెప్తాడు. అప్పుడే వరదరాజుల దగ్గర పనిచేసే మనిషి ఈ మధ్యనే ఊర్లోకి నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు అని వాళ్ళు చూడడానికి అనుమానంగా ఉన్నారని చెప్పడంతో అది విన్న వరదరాజులు వెంటనే ఊరంతా వెతికి వాళ్ళని నా దగ్గరికి లాక్కొని రండి అని చెప్తాడు. అయితే అదంతా అక్కడే ఉన్న వరదరాజు కొడుకు చలపతి విని వాళ్ళు దొరికితే దీని వెనుక ఉన్నది నేనే అని తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోపక్క ఆ నలుగురు ఒక లాడ్జిలో ఉన్నారు అని తెలిసిన వరదరాజు మనుషులు ఊర్లో ఉన్న ఆ లాడ్జికి వెళ్ళి చూడగా ఆ నలుగురు అప్పటికే అక్కడ నుండి పారిపోయి ఉంటారు. దాంతో వాళ్ళు అదే విషయాన్ని వరదరాజుతో చెప్పగా అది విన్న వరదరాజు తన మనుషులతో రేపు ఊర్లో జరగబోయే పెద్దమ్మ జాతరకి నేను తప్పకుండా వెళ్ళాలి, అందుకే మీరు అక్కడ అందరినీ గమనిస్తూ ఉండండి, ఏ ఒక్కరూ కొత్తగా కనిపించినా సరే చంపి పడేయండి అని చెప్తాడు. అలా నెక్స్ట్ డే వరదరాజు తన ఫ్యామిలీతో పాటు జాతరకి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉంటాడు. మరోపక్క వరదరాజు కొడుకు చలపతి మాత్రం ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, అప్పుడే వరదరాజు ఆ జాతరలో పాల్గొని ఆనందంగా ఉండగా సడన్గా బాంబులు పేలి ఎవరో వరదరాజుని గొంతు కోసి చంపేస్తారు. అయితే వరదరాజుని చంపింది ఎవరంటే పరదేశి టీం. తమను ఎవరు గుర్తుపట్టకుండా జాతరలో వేషాలు వేసుకుని అక్కడికి వచ్చి ప్లాన్ ప్రకారం వరదరాజుని చంపేసి ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదంతా చూసిన చలపతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా 6 నెలలు గడిచిపోతాయి. ఇక్కడే మరొక అదిరిపోయే ట్విస్ట్, వరదరాజు కొడుకులు చలపతి కూడా చనిపోయి ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే నాగభూషణం ఎస్పీతో 6 నెలల ముందు వరదరాజులు ఇప్పుడు ఆయన కొడుకు రూలింగ్లో ఉన్న మా పార్టీకి చెందిన ఇద్దరిని మర్డర్ చేసిన వారిని ఇంకా ఎందుకు పట్టుకోలేదు అని ఎస్పీ మీద సీరియస్ అవుతాడు. దానికి ఎస్పీ ఎంక్వైరీ జరుగుతుంది త్వరలోనే పట్టుకుంటాం సార్ అని చెప్తాడు. అలా కాసేపటికే అక్కడికి ఎస్ఐ లెనిన్ వచ్చి అన్అఫీషియల్గా తాను ఆ కేసు గురించి సంపాదించిన విషయాలన్నీ చెప్తాడు. అలాగే నా ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేను ఒక ఖైదీని కలవగా ఈ మర్డర్ చేసింది పరదేశి, భాష, సుబ్బడు, సీను అనే నలుగురు అని, అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మాత్రం తెలియదు అని చెప్తాడు. అలాగే ఆ మర్డర్స్ గురించి తాను చేసిన ఇన్వెస్టిగేషన్ ఫైల్ చూపిస్తాడు. అలాగే ఈ నలుగురికి వరదరాజును చంపడానికి డీల్ ఇచ్చింది ఎవరో కూడా ఇంకా తెలియాల్సి ఉంది అని అంటాడు. అదంతా విన్న ఎమ్మెల్యే డ్యూటీలో లేని ఎస్ఐ లెనిన్ ఇంత సమాచారం సంపాదించాడని షాక్ అయ్యి వెంటనే నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈ కేసుకు సంబంధించిన కిల్లర్స్ ఎవరో పట్టుకోమని చెప్తాడు. ఎస్ఐ లెనిన్ మళ్ళీ తన జాబ్లో జాయిన్ అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన లెనిన్కి కుల్లాయప్ప మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే వరదరాజులు చనిపోయిన రోజు నుండి కుల్లాయప్ప కూడా కనిపించకుండా పోయాడు అని, అందుకే కుల్లాయప్ప ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని తన భార్యని ఫాలో అవుతూ ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు కుల్లాయప్ప భార్య కుల్లాయప్పకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడం చూసిన లెనిన్ ఆ ఫోన్ ఎక్కడికి చేసిందో కనుక్కొని అక్కడికి వెళ్ళి కుల్లాయప్పని పట్టుకుని మొత్తానికి తనని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన లెనిన్ అండ్ ఎస్పీ అసలు ఏం జరిగిందో చెప్పమని, లేదంటే నీ జీవితం అంతా జైల్లోనే ఉండేటట్టు చేస్తామని బెదిరించడంతో భయపడిన కుల్లాయప్ప అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే వరదరాజు కొడుకు చలపతి తన తండ్రిని చంపమని కుల్లాయప్పకి చెప్పడంతో కుల్లాయప్ప
పరదేశీ టీం సహాయంతో మొత్తానికి జాతరలో వరదరాజుని చంపేస్తారు. అయితే అసలు చలపతి తన తండ్రి వరదరాజుని ఎందుకు చంపాలి అనుకుని ఉంటాడు అంటే, మున్సిపల్ ఆఫీస్లో ఈవోగా పనిచేయడానికి ఆ ఊరికి వచ్చిన ఈవో వెంకటేష్ భార్య ప్రియాని మొదటగా చలపతి చూసి తనని ఎలాగైనా అనుభవించాలి అని ఫిక్స్ అయి ఉంటాడు. అందుకే తన భర్త లేనప్పుడు తనని ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. కానీ అప్పటికే తన తండ్రి వరదరాజులు ప్రియాతో అక్రమ సంబంధం పెట్టుకుని తనతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు చలపతి ప్రియాని చూడడానికి తన ఇంటికి వెళ్ళగా అప్పటికే ఇంట్లో ప్రియా వరదరాజులు ఎంజాయ్ చేస్తూ ఉండడం చూసిన చలపతికి బాగా కోపం వస్తుంది. తన తండ్రి ప్రియాతో సంబంధం పెట్టుకోవడం వల్లే ప్రియా తనకి దక్కకుండా పోయింది అనే కోపంతో ఎలాగైనా తన తండ్రిని చంపాలి అని ఫిక్స్ అయ్యి కుల్లాయప్పతో డీల్ మాట్లాడి పరదేశీ టీంతో వరదరాజుని చంపేయిస్తాడు. అయితే ఇక్కడే ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, వరదరాజుని చంపేశాక పరదేశీ అండ్ మిగతా ముగ్గురు చలపతి ఇచ్చే డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చలపతి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చలపతి వాళ్ళతో ఈ డబ్బును మీ ఫ్యామిలీకి అందేలా చేస్తా అని, ఎందుకంటే మీరు బ్రతికి ఉంటే నాకే ఎప్పటికైనా ప్రమాదమని పరదేశీతో పాటు మిగతా ముగ్గురిని కూడా దారుణంగా చంపేస్తాడు. అదంతా చూసిన కుల్లాయప్ప భయపడి అక్కడి నుంచి పారిపోయి ఎవరికీ తెలియకుండా బ్రతుకుతూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్తాడు కుల్లాయప్ప. అప్పుడే లెనిన్ తనని మరి చలపతిని ఎందుకు చంపావని అడగ్గా దానికి కుల్లాయప్ప చలపతిని ఎవరు చంపారో నాకు నిజంగా తెలియదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన లెనిన్ చలపతి చనిపోయిన రోజే ప్రియా వాళ్ళ మరిది పెళ్లికి వెళ్లి వచ్చాడు అని తెలిసి ప్రియాకి ఏమైనా సంబంధం ఉందేమో అని డౌట్ వచ్చి ప్రియాని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చలపతి చనిపోయిన రోజు మీ మరిది పెళ్లికి వచ్చాడు అని, అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పు అని గట్టిగా అడగ్గ దాంతో ప్రియా ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ప్రియా వాళ్ళ మరిది పెళ్లికి వెళ్ళిన చలపతి ప్రియా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇప్పుడు నాతో పాటు రూమ్లోకి రాకపోతే నీకు మా నాన్నకు అక్రమ సంబంధం గురించి ఈ పెళ్లిలో అందరికీ తెలిసేలా చేస్తా అని బెదిరిస్తాడు. దాంతో ప్రియాకి మరో దారి లేక చలపతితో పాటు రూమ్లోకి వెళ్ళగా చలపతి ప్రియాని బలవంతంగా అనుభవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్తుంది. దాంతో ప్రియాకి చలపతి హత్యకి ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ వస్తుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన లెనిన్కి చలపతి చనిపోయిన రోజు తీసిన ఫొటోస్లో వరదరాజు ఇంట్లో పనిచేసే బసవ అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే బసవ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు అసలు ఏం జరిగింది అని గట్టిగా అడగ్గ దానికి భయపడిన బసవ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. చలపతి ప్రియా మరిది పెళ్లికి వెళ్లి ప్రియాతో వరదరాజుతో ఉన్న అక్రమ సంబంధం గురించి బయటపెడతా అని బెదిరించి ప్రియాని అనుభవించడం బసవ చూసి ఉంటాడు. దాంతో బసవ చలపతితో, బాబు మీరు చేస్తున్నది చాలా తప్పు అని చెప్తాడు. దానికి తాగిన మైకంలో ఉన్న చలపతి కోపంలో, నేను ప్రియా కోసమే మా నాన్నని కూడా చంపేశా, అలాంటిది ప్రియాని అనుభవించకుండా ఎలా వదిలేస్తా అని అంటాడు. ఆ మాట విన్న బసవకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. అందుకే ఇంటికి రాగానే వరదరాజు భార్యకి చలపతి భార్యకి విషయం చెప్పగా అది విన్న చలపతి అమ్మ, దానికోసం మీ నాన్నని చంపేశావా అని కోపంలో చలపతిని బాగా కొడుతుంది. దాంతో కోపం వచ్చిన చలపతి వాళ్ళ అమ్మ గొంతు పట్టుకుని చంపాలని ట్రై చేయగా అప్పుడే చలపతి భార్య ఆ గొడవని ఆపాలని చూడగా ఆ గొడవలో అనుకోకుండా చలపతి గొంతులో కంపాస్ గుచ్చుకుని చనిపోతాడు. అదంతా విన్న ఎస్ఐ లెనిన్ అదే విషయాన్ని ఎస్పీకి అలాగే ఎమ్మెల్యేకి చెప్తాడు. అదంతా విన్న ఎమ్మెల్యే, వరదరాజు భార్య ఇప్పుడు తమ పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడుతుంది కాబట్టి ఈ టైంలో తనపై ఇలాంటి కేసు పెడితే అది మన పార్టీకే నష్టమని ఆలోచించి ఎస్పీతో కేసుని క్లోజ్ చేయమని చెప్తాడు. దాంతో ఎస్పీ కూడా ఏం చేయాలో అర్థం కాక ఎస్ఐ లెనిన్ ని పిలిచి వరదరాజు చలపతికి సంబంధించిన కేసుని క్లోజ్ చేయమని చెప్తాడు. దాంతో ఎస్ఐ లెనిన్ ఆ కేసుని క్లోజ్ చేస్తాడు. దాంతో లెనిన్కి ప్రమోషన్ కూడా వస్తుంది. అలా అంతా జరిగిపోతుంది. అయితే లెనిన్కి మాత్రం కేసుని అలా క్లోజ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ రమణ లెనిన్ దగ్గరికి వచ్చి, ఎందుకు సార్ అలా ఉన్నారు అని అడగ్గా దానికి లెనిన్ జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మూవీ స్టార్టింగ్లో చూపించిన తగలబడుతూ ఉన్న శవం చలపతిదే. అయితే చలపతి పోస్ట్ మార్టం రిపోర్ట్లో చలపతి గొంతులో పదునైన వెపన్తో చాలాసార్లు పొడిచినట్లు ఉంటుంది. అలాగే చలపతిని గొంతులో పొడిచిన ఆ పదునైన వెపన్ మీద పరదేశీ వేలిముద్రలు ఉండటం చూసి లెనిన్ షాక్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే అసలు నిజం ఏంటంటే, బసవ చలపతితో గొడవ పడ్డాక ఇంటికి వచ్చి ఆ విషయాన్ని వరదరాజు భార్యకి అలాగే చలపతి భార్యకి చెప్తాడు. అది విన్న చలపతి అమ్మ, దానికోసం మీ నాన్నని చంపేశావా అని కోపంతో చలపతిని బాగా కొడుతుంది. అయితే బాగా కోపం వచ్చిన చలపతి కూడా బయటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ అదేంటంటే, అలా కాసేపటికే అక్కడికి పరదేశీ వచ్చి తన దగ్గర ఉన్న పదునైన వెపన్తో చలపతి గొంతులో చాలాసార్లు పొడిచి చంపేస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు పరదేశీ ఎలా బ్రతికి ఉంటాడు అంటే, ఆ రోజు రాత్రి చలపతి డబ్బు ఇవ్వడానికి వెళ్ళి పరదేశీతో పాటు మిగతా ముగ్గురిని చంపేయాలని అందరినీ గొంతు కోసేస్తాడు. అయితే మిగతా ముగ్గురు చనిపోయి ఉంటారు కానీ పరదేశీ మాత్రం కొర ప్రాణాలతో బ్రతికి బయటపడతాడు. అలా కోలుకున్న తర్వాత తననే చంపాలి అనుకుని చూసిన చలపతి మీద కోపం పెంచుకొని అనువైన టైం కోసం ఎదురు చూసి టైం రాగానే చలపతిని చంపేసి ఉంటాడు. అయితే అలా కాసేపటికే బయటికి వచ్చి చలపతి చనిపోయినడం చూసిన చలపతి మదర్ తనని ఎవరో బయటి వాళ్ళు చంపేశారు అంటే తమ పరువంతా పోతుంది అని ఎన్నికల్లో సింపతి కోసం చలపతి శవాన్ని బసవ సాయంతో కాల్చివేయిస్తుంది. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే తరపున ఎన్నికల్లో పోటీ చేసి మున్సిపల్ చైర్మన్గా గెలుస్తుంది. అలా అక్కడితో వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది.